సూర్యుడెల్లే కాల్ చేస్తున్నా సాయంత్రం నిండు వెన్నెలామో మేఘం వల్లే ఉరిమేస్తున్నా నీ పైనే హాయి కోపం ఊపుకుంటూ ఒంటరిగా రాదు, దాంతోపాటు ఎన్నో ప్రాబ్లమ్స్ని తోడుగా తెస్తుంది. అలా వచ్చిన ప్రాబ్లమే నిత్య. నా కోపాన్ని భరించలేక నన్ను నా ప్రేమను తెంచుకోవడానికి వచ్చింది. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే. ప్రతి ఒక్కరికి ఒక రోజు ఉన్నప్పుడు నాకుండదా? మరి ఎప్పుడో ఒకరోజు నా కోసం ఉండే ఉంటుంది, కానీ అది ఇప్పుడే రావాలి. రోజంతా అవసరం లేదు, జస్ట్ 10 మినిట్స్ నాదే ఉండాలి. ఈ 10 మినిట్స్ నా కోపం కంట్రోల్లో ఉండాలి. నా గుండెలో ఎక్కడో ఒక మూలదాగున్న ప్రేమ సునామీలా బయటకు రావాలి. నాకు బ్రేకప్ చెప్పడానికి వచ్చిన నిత్యాన్ని ఎలాగైనా కన్విన్స్ చేయాలి. ఇవన్నీ జరగాలంటే ఈ 10 మినిట్స్ నాదై ఉండాలి. సార్ ఆర్డర్ ప్లీజ్. 2 మిక్స్డ్ బెర్రీ విత్ వెనిలా. వెయిట్ ఫర్ 10 మినిట్స్ సార్. నిత్యా, విడిపోవడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు, కలిసి ఉండడానికి ఒక్క కారణం లేకపోవచ్చు, కానీ కలిసి ఉండడంలో ఉన్న ఆనందం విడిపోవడంలో ఉండదు. కానీ నీతో కలిసి ఉంటేనే నరకం, విడిపోతేనే ఆనందం. నా కోపం ఎక్కువే, నేను ఒప్పుకుంటాను. అది కాకుండా ఒక్క కారణం చెప్పగలవా మనం విడిపోవడానికి? ఒక్క కారణం అది సరిపోదా? కళ్ళు కరిగిపోవడానికి, బంధాలు తెగిపోవడానికి కోపం ఒక్కటి సరిపోదా? చెప్పు గౌతమ్. భరోసాగా బ్రతకడానికి, భయంగా బ్రతకడానికి చాలా తేడా ఉంది గౌతమ్. అయినా కారణాలు చెప్పి నిన్ను కన్విన్స్ చేసి నీతో కలిసి ఉండడానికి రాలేదు, నీతో అన్నీ తెంచుకోవడానికే వచ్చాను. నేను నిన్ను నీ కోపాన్ని భరించలేకపోతున్నా గౌతమ్. బంధాలని భరించలేం, ఎందుకంటే అవి బరువుగా ఉంటాయి. కానీ ప్రేమిస్తే అవి తేలికవుతాయి, అప్పుడు భరించాల్సిన అవసరం ఉండదు. నిన్ను ఎంత ప్రేమించినా బరువుగానే ఉంటావు, దాన్ని దించుకోవాలంటే నీకు పూర్తిగా దూరం కావాల్సిందే. ఎలా దూరం అవుతావు నాకు? నేను ఇచ్చిన గిఫ్ట్లన్నీ తిరిగిచ్చేస్తే దూరం అయిపోయినట్టేనా? నన్ను పూర్తిగా మర్చిపోగలవా? అంటే ఇప్పటి వరకు మన మధ్య ఉన్న బంధం కేవలం ఈ గిఫ్ట్స్ ఒక్కటేనా? ఈ 2 ఇయర్స్ మన మధ్య ఉన్న ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ ఎలా మర్చిపోతావు? నేను నిన్ను కిస్ చేశాను, గుర్తుందా నీకు? అప్పుడు మనలో కలిగిన ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్ ఇవన్నీ ఎలా మర్చిపోతావు? నీకు బాధ వేసినా భయం వేసినా ఇక్కడ ఈ గుండెలపై పడుకునేదానివే, ఆ ఫీలింగ్స్ ఎలా మర్చిపోతావు? నీకు ఆనందం కలిగినప్పుడు నన్ను గట్టిగా హక్ చేసుకునేదానివే, అది కూడా మర్చిపోతావా? మనం గడిపిన ఎన్నో నిద్రలేని రాత్రులు, మనం తిరిగిన ఎన్నో దారులు, ఒకరి కోసం ఒకరి ఎదురుచూపులు, అన్నిటికంటే మించి మనం కన్న కలలు, ఇవేమీ గుర్తురావా నీకు? చెప్పు, గుర్తురావా నీకు? మేఘం వల్లే ఉరిమేస్తున్నా.
ఇవన్నీ కేవలం గిఫ్ట్స్ మాత్రమే కాదు, వీటి వెనుక ఎంతో ఎమోషన్ ఉంది. ప్రతిదానికి ఒక కారణం ఉంది. అన్నిటికంటే మించి ప్రతిదాని వెనుక నా స్ట్రగుల్ ఉంది. ఒకసారి కవిత చదువు, నా మనసు కనిపిస్తుంది. చదువు పర్లేదు. ఒకసారి చదువు. మన అడుగులు ఈ జన్మకే, కానీ వాటి గుర్తులు జన్మ జన్మలకు. మన చూపులు ఈ జన్మకే, కానీ వాటి భావాలు జన్మ జన్మలకు. మన అదరాలు ఈ జన్మకే, కానీ చిరునవ్వులు జన్మ జన్మలకు. మన హృదయాలు ఈ జన్మకే, కానీ మన ప్రేమ జన్మ జన్మలకు. మన ప్రాణం ఈ జన్మకే, కానీ మన బంధం జన్మ జన్మలకు. ఆ మాటలు గూగుల్ నుంచి వచ్చినవి కావు, గుండె లోతుల్లో నుంచి వచ్చినవి. మరో జన్మ ఉంటుందో లేదో తెలియదు, కానీ మనుషులంతా జన్మ జన్మల బంధాన్ని కోరుకుంటారు. ఎందుకో తెలుసా? పెంచుకున్న ప్రేమను తెంచుకోలేక. అలాంటిది ఈ జన్మలోనే నా ప్రేమను తెంచేసుకుంటావా? ఒకసారి అదిటి ఇవ్వు. దీని అర్థం ఏంటో తెలుసా? నా ప్రేమకు హద్దే లేదని. నేను చచ్చిపోయినా, నా శరీరం కాలి బూడిదైనా, నా బోన్స్ కరిగిపోయినా, నా ప్రేమ అలాగే ఉండిపోతుందని నీకు చెప్పాలనుకున్నాను. అసలు చచ్చిపోతే ప్రేమ ఉంటుందా? చెప్పు నిత్య. ఉండదు. కానీ ఉండాలని కోరుకోవడంలోనే బలమైన ప్రేమ ఉంది. కట్టలు తెంచుకున్న నా ప్రేమను ఎలా చూపించాలో తెలియక ఇలా చూపించాలి. ఇది నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేసిన తర్వాత నేనిచ్చిన ఫస్ట్ గిఫ్ట్. నేను అసలు పెయింటర్ని కాదు, డ్రాయింగ్ కూడా రాదు. కానీ అందం వేరే వాళ్ళతో గీయించడం నాకు ఇష్టం లేదు. ఎలాగైనా నేనే వేయాలని డిసైడ్ అయ్యాను. చాలా ట్రై చేశాను, ఎంత ట్రై చేసినా నా వల్ల కాలేదు. నా మీద నాకే కోపం, చిరాకు, లోపలేదో తెలియని బాధ వచ్చేసేది. అసలే స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు లేదేమో, ఉండలేక ఏడ్చేసేవాడిని. చివరికి చాలా రోజులు ట్రై చేసి చేసి అప్పుడేస్తే రిజల్ట్ ఇది. దీన్ని కూడా తిరిగి ఇచ్చేస్తావా? నువ్వు ఇదొక్కటే తిరిగివ్వగలవు, కానీ దీని వెనుకున్న నా స్ట్రగుల్, నా ఎమోషన్ ఎప్పటికీ తిరిగివ్వలే. ఈ మూడే కాదు, నీకు ఇచ్చిన ప్రతి గిఫ్ట్ వెనుక బాధ, ఆనందం, ఆశ్చర్యం, ఇలా ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. ఇంకెన్నో ఫీలింగ్స్ ఉన్నాయి. అవన్నీ వదిలేస్తావా? వదల్లేవు. నువ్వు నన్ను వదల్లేవు. ఎప్పుడూ కోపాన్నే చూపించేవాడు అప్పుడప్పుడైనా ప్రేమను చూపించకపోతాడా అని 2 సంవత్సరాలు ఎదురు చూశాను. కానీ నీ కోపానికి బలైనంతగా నీ ప్రేమకు మాత్రం బందీ కాలేకపోయాను. ఇప్పుడేమో వదిలేద్దామని వస్తే సముద్రం అంత ప్రేమను చూపించావు. ఇంత ప్రేమని ఇంతకాలం ఎందుకురా దాచేశావు? కోపం పైపైనే ఉంటుంది కదా, అందుకే అస్తమానం వస్తుంది. కానీ ప్రేమ గుండె లోతుల్లో ఉంటుంది, అందుకే ఇలా అవసరమైనప్పుడు మాత్రమే కనిపిస్తుంది. నాపై భరించలేనంత కోపాన్ని చూపించు, కానీ దానితో పాటు అంతే ప్రేమను కూడా ఇవ్వు. సార్, చాక్లెట్ ఫ్లేవర్ నేను ఆర్డర్ చేయలేదే. మీరు ఇవ్వలేదు సార్, నేనే తెచ్చాను. ఎందుకు? చాక్లెట్ ఫ్లేవర్ మీ మూడ్ని ప్లెజెంట్గా ఉంచుతుంది, మీ టెంపర్ని కంట్రోల్లో పెడుతుంది. ఇట్స్ బెస్ట్ ఫర్ యువర్ ప్రజెంట్ కండిషన్.